హాయ్ అండి, వెల్కమ్ టు సాత్విక్ సైన్స్. ఈరోజు మనం సీతాఫలం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎక్కడ చూసినా చూడ కూడా సీతాఫలం పండు అనేది చాలా విరివిగా లభిస్తూ ఉంటుంది. మరి అటువంటి పండ్లు ఎటువంటి మ్యాక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి, ఎటువంటి మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి, ఎంత మోతాదులో ఉన్నాయి, ఒకసారి చూద్దామా. ఈ సీతాఫలం పండులోని మైక్రో న్యూట్రియంట్స్ వచ్చేసరికి కార్బోహైడ్రేట్స్ 100 గ్రాముల పండులో 23 గ్రాముల దాకా కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. దాంట్లో 4 గ్రాములు డైటరీ ఫైబర్, అంటే మనకి పీచు పదార్థం కింద లభిస్తుంది. ప్రోటీన్ వచ్చేసరికి 2 గ్రాములు, ఫ్యాట్ వచ్చేసరికి 0.3 గ్రామ్స్ కింద లభిస్తూ ఉంటుంది. అంటే ఇది చాలా మంచి పండు, దీంట్లో ఎటువంటి ఫ్యాటు అది ఏమి ఉండదు. ఇక మైక్రో న్యూట్రియంట్స్ వచ్చేసరికి విటమిన్ B1, ఇది మనకి రోజులో ఎంత అయితే విటమిన్ B1 అవసరం అవుతుందో అంతలో 10% అనేది ఈ 100 గ్రాములు పండు తినడం వల్ల లభిస్తుంది. అలాగే విటమిన్ B2 ఇది 9%, విటమిన్ B3 6%, విటమిన్ B5 5%, ముఖ్యంగా విటమిన్ B6 15% దాకా లభిస్తుందండి. అలాగే విటమిన్ B9 4%. ఇక విటమిన్ సి చూసుకునేసరికి 44%. అంటే ఒక పండు తినడం వలన, 100 గ్రాములు ఉన్న పండు తినడం వలన మనకి ఎంతైతే రోజులో విటమిన్ సి అవసరం అవుతుందో దాంట్లో సగానికి సగం విటమిన్ సి అనేది వచ్చేస్తుంది. ఇంకా ఈ విటమిన్స్ B1, B2, B3, B5, B6 ఇవన్నీ కూడా చూసుకుంటే ఒక్కొక్క విటమిన్స్ కూడా మన హార్ట్ హెల్త్ని చూసుకోవడంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయండి. పర్టికులర్గా విటమిన్ B6 అనేది ఏ విధంగా అనుకుంటారా? సాధారణంగా హార్ట్ ఏ విధంగా ఉంది ఏంటి అన్నది ఒక్కోసారి టెస్ట్ చేయడానికి హోమోసిస్టీన్ లెవెల్స్, ఈ లెవెల్స్ని ఒక్కోసారి రక్తంలో పరీక్షించడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఎక్కువ స్ట్రెస్కు గురయ్యామో, లేకపోతే తినకూడని పదార్థాలను ఎప్పుడైతే తిన్నామో, ఈ హోమోసిస్టీన్ లెవెల్స్ అనేవి రక్తంలో పెరుగుతాయి. వీటి గుణం ఏంటంటే మన గుండెలో ఉన్న రక్త నాళాలని దెబ్బతీసే గుణం ఉంది ఈ హోమోసిస్టీన్కి. మరి అటువంటి హోమోసిస్టీన్ని రక్తంలోని అదుపులో ఉంచగలిగేది, అత్యద్భుతంగా పనిచేసేది విటమిన్ B6. ఈ విటమిన్ B6 అనేది ఒక సీతాఫలం పండులోని 100 గ్రాములు చూసుకుంటే కనుక దాదాపు 15% అనేది లభిస్తుంది. ఎంత మంచిదండి పండు. అలాగే మినరల్స్ కనుక చూసుకుంటే కాల్షియం అనేది 2%, ఐరన్ 5%, మెగ్నీషియం 6%, మ్యాంగనీస్ 20%, పొటాషియం 5%, సోడియం 1%, జింక్ 1%, ఫాస్ఫరస్ 5%, ఇలా మనకు లభిస్తుంది. దీంట్లో మనం చూసుకుంటే చెప్పుకోదగింది మ్యాంగనీస్. ఈ మ్యాంగనీస్ ఎంత మంచి మినరల్లో తెలుసండి. ఈ మ్యాంగనీసే మన శరీరంలో కణజాలాన్ని రక్షించే యాంటీ ఆక్సిడెంట్ పాత్ర అనేది పోషిస్తుంది. అలాగే రిప్రొడక్టివ్ గ్రోత్కు కూడా అవసరమయ్యే ఈ మ్యాంగనీస్ అనేది ఈ సీతాఫలం పండులో పుష్కలంగా లభిస్తుంది. అలాగే ఈ మ్యాంగనీస్ ఏం మంచి పనిచేస్తుందని చూసినట్టయితే మన ఎముకల పుష్టికి ఇది ఎంతగానో సహకరిస్తుంది. అలాగే షుగర్ని కంట్రోల్లో ఉంచేలాగా, ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి అయ్యేలాగా ప్రేరేపించే శక్తి ఈ మ్యాంగనీస్కి ఉంది. తద్వారా డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా మంచిది ఇది. అలాగే థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి, వాటి యాక్టివేషన్కి సంబంధించి కూడా ఇది ఒక కీలక పాత్ర అనేది పోషిస్తుంది. మన బాడీలోని రకరకాల వ్యర్థ పదార్థాలని తొలగించడానికి కూడా, డీటాక్సిఫికేషన్ ప్రాసెస్కి ఈ మ్యాంగనీస్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అసలు షుగర్ ఉన్నవాళ్ళు ఈ సీతాఫలాన్ని తినచ్చా లేదా అన్నది ఒక్కసారి ఆలోచించుకుంటే గనక, ప్రతి పదార్థానికి కూడా ఈ మధ్యన గ్లైసెమిక్ ఇండెక్స్ మరియు గ్లైసెమిక్ లోడ్తో అనేది పోల్చడం జరుగుతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఒక పదార్థంలో కార్బోహైడ్రేట్ ఉంది, ఆ కార్బోహైడ్రేటు ఎంత తొందరగా గ్లూకోజ్ కింద మారి
మన రక్తంలో షుగర్ స్థాయిని పెంచే అవకాశం ఉంటుంది అని చెప్పడమే ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఎప్పుడు కూడా డయాబెటీస్ ఉన్నవాళ్ళు 55 లేదా అంతకన్నా తక్కువ ఉన్న గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ను మాత్రమే తీసుకోండి అని సూచిస్తూ ఉంటారు. కానీ ఎంత మోతాదులో తీసుకోవాలి, ఒకవేళ తీసుకుంటే గనక అన్నది గ్లైసెమిక్ లోడ్ అనేది కరెక్ట్గా మీకు సూచించడం జరుగుతుంది. గ్లైసెమిక్ లోడ్ అనేది ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ ఏదైతే ఉందో పదార్థాన్ని, దాన్ని ఆ పదార్థంలో ఎంతైతే కార్బోహైడ్రేట్లు ఉన్నాయో వాటితో మల్టిప్లై చేయబడి దాన్ని 100తో భాగించబడుతుంది. అప్పుడు ఎంతైతే నెంబర్ వచ్చిందో దాన్ని గ్లైసెమిక్ లోడ్ అంటారు. డయాబెటిక్ ఉన్నవాళ్ళు ఇప్పుడు కూడా గ్లైసెమిక్ లోడ్ వాళ్ళది 10 లేదా అంతకన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి. అంటే షుగర్ ఉన్నవాళ్ళు అసలు ఈ పండే అసలు ముట్టుకోకూడదు, వాళ్ళు ఈ జోలికే వెళ్ళకూడదు అన్నది రాంగ్. వాళ్ళు తినచ్చు, తగు మోతాదులో తినచ్చు. ఎంత తినాలి అంటే వాళ్ళ గ్లైసెమిక్ లోడ్ అనేది 10 లేదా అంతకన్నా తక్కువ ఉండేలా. ఒక షుగర్ ఉన్నవాళ్ళు వాళ్ళ రెగ్యులర్ డయాబెటిక్ మాత్రలు వాడుతూ ఒక పండును దాకా తినచ్చు. దానివల్ల ఎటువంటి హాని ఏమీ జరగదు. కానీ అదే షుగర్ ఉన్నవాళ్ళు 3-4 పళ్ళు తినడం అనేది కరెక్ట్ కాదు. అప్పుడు గ్లైసెమిక్ లోడ్ అనేది పెరిగిపోతుంది. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే ఆయుర్వేద ప్రకారం ఈ సీతాఫలం అనేది వాత దోషాన్ని సరిగ్గా కంట్రోల్ చేయగలిగే సామర్థ్యం ఉన్న పండుగా వివరించబడింది. మరి ఇంత మంచి పండు ఈ కాలంలో వస్తున్నప్పుడు వాటిని వదులుకుందామా? అస్సలు వదులుకోకండి. తప్పకుండా ఏ కాలంలో వచ్చే పండు నా కాలంలో తినండి. అలాగే ఇప్పుడు వచ్చే ఈ సీతాఫలాన్ని కూడా అస్సలు మిస్ కాకుండా తప్పకుండా తినండి. తిని ఆరోగ్యాన్ని పొందండి. ఒక ముఖ్యమైనది గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే ఈ పండుని మితంగానే తినాలి. అతిగా తింటే కనుక ఒకవేళ వాత గుణం అనేది ఎక్కువ అవుతుంది. వాత గుణంలో ప్రప్రథమంగా ఎక్కువ అయ్యి వచ్చేది ఏంటంటే బ్లోటింగ్, అంటే కడుపు ఉబ్బిపోయినట్టు అనిపించడం, అపాన వాయువులు ఎక్కువగా విడుదలవ్వడం, డైజెషన్ సిస్టమ్ కొంచెం ఇంప్రాపర్గా పనిచేయడం. కాబట్టి మితంగా తిని ఆరోగ్యాన్ని పొందండి, ఆరోగ్యంగా జీవించండి. మళ్ళా మనం ఒక మంచి పండుతో మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం నమ శివాయ.